Yes, computer lo different file formats undayandi. Ippudu manamu PDF format lo nunchi MS Word document format loki ela convert chesukovali. Ippudu different sites lo kelli poorthiga convert avaka alanti ibbandi lekunda mana Google account nunchi chala easy ga PDF format nunchi MS Word format loki document format loki convert avachu. Adi elano osar chuddam. హాయ్ వ్యూయర్స్, నా పేరు దుర్గాప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. చూడండి వ్యూయర్స్, మన గూగుల్ అకౌంటే మన జీమెయిల్ అకౌంటు, అలానే మన గూగుల్ డ్రైవ్ అకౌంటు, యూట్యూబ్ అకౌంటు, ప్రతి అకౌంట్ అండి. అలా ఇప్పుడు మీరు గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ పక్కనే డాట్స్ లాగా ఉంటాయి కదండి, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ డ్రైవ్ ఐకాన్ ఉంటుందండి, దీని మీద ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ గూగుల్ డ్రైవ్ అనేది డిఫరెంట్ ఫైల్స్ని మనం అప్లోడ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. అలా మీరు ఇప్పుడు పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్న ఫైల్ని ఎంఎస్ వర్డ్ ఫైల్గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నారు, ఆ పర్టికులర్ ఫైల్ని అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ దీని మీద ప్రెస్ చేయండి. మీ పీడిఎఫ్ ఫైల్ అనేది ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉంది? నాకు ఓకేనండి, డి డ్రైవ్లో ఉంది. డి డ్రైవ్లో ఇదిగోండి ప్రాజెక్ట్ అనే నేమ్తో ఉంది, సెలక్షన్ చేశాను, ఓపెన్. ఆ ఫైల్ని అప్లోడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి అప్లోడ్ అవుతుంది. మీ ఫైల్ మెమరీని బట్టి టైం అనేది తీసుకుంటుందండి. ఓకే, అప్లోడ్ అయిపోయిందండి. ఇప్పుడు మీ ఫైల్ అనేది ఎక్కడ ఉండి ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇదిగోండి ప్రాజెక్ట్ పీడిఎఫ్ ఫైల్ ఉంది కదండి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ గూగుల్ డాక్స్ అంటే గూగుల్ డాక్స్లో ఓపెన్ చేయండి. ఇదిగోండి మీ పీడిఎఫ్ ఫైల్ అనేది గూగుల్ డాక్స్లో ఓపెన్ అయింది. ఇక్కడే మనం ఏదైనా మాడిఫై చేయాలి అనుకుంటే మాడిఫై చేసుకోవచ్చు. ఎడిషనల్ డేటా ఎంటర్ చేయాలన్నా, అవసరం లేని డేటా డిలీట్ చేసుకోవాలన్నా ఏదైనా మాడిఫై చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా ఎంఎస్ వర్డ్ ఫైల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా? ఇక్కడ ఫైల్ మెనూ ఉంది కదండి, ప్రెస్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఫార్మేట్లోకే కన్వర్ట్ అవ్వాలి కాబట్టి ఈ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ఇదిగోండి వితిన్ సెకండ్స్లో మనకి ఇదిగోండి కన్వర్ట్ అయిందా లేదా. మనకి డౌన్లోడ్ చేసిన ప్రతి ఫైలు మన కంప్యూటర్లో డౌన్లోడ్స్లో ఉండిద్దండి. లేదా డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి షో ఇన్ ఫోల్డర్ అని కొట్టండి. డైరెక్ట్గా ఆ లొకేషన్ ఉన్న స్పాట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి ప్రాజెక్టు డివోసి, సేమ్ అదే నేమ్తో మనం డాక్యుమెంట్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసాం. ఈ ఫైల్ని మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకోండి. అండ్ ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఫార్మేట్ ఆప్షన్స్ హైలైట్ అవుతాయి, మీకు కావాల్సినట్టుగా మోడిఫికేషన్ వరకు చేసుకోవచ్చు, డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎవరికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.